ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేశారు కదా? సెల్ఫీ తీసుకునే ముందు నా పర్మిషన్ అడిగావా? బిల్ ఎంత అయింది? 500 మేడం. ఓకే. అయ్యో పర్స్ తీసుకురావడం మర్చిపోయాను. యాక్చువల్లీ నేను పర్స్ మర్చిపోయాను. నేను బిల్ రేపు కట్టొచ్చా? లేదు మేడం, మా సార్ ఒప్పుకోరు. సరే మీ సార్తో మాట్లాడించండి. అక్కడ ఉన్నారు చూడండి మేడం. ఓకే థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఓ మీరా? ఎందుకు సెల్ఫీ అడిగింది మీరే కదా? అవును. నా పర్మిషన్ లేకుండా నా సెల్ఫీ ఎలా తీసుకున్నావు? అది కాదండి, యాక్చువల్లీ నేను ఏటీఎం మర్చిపోయాను, దాని బదులు సెల్ఫీ ఇద్దామని. సెల్ఫీ వల్ల పని అవ్వదు, వెళ్ళి సామాన్లు కడుగు, వెళ్ళు. హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ బేబీ. మరి నా గిఫ్ట్? థ్యాంక్ యూ బేబీ. సరే సాయంత్రం కలుస్తాను. సరే బేబీ. అక్క గోల్డ్ చైను, ఎన్ని రోజుల నుంచి ఐఫోన్ అడుగుతున్నా ఐఫోన్ ఇప్పేయటం లేదు. నువ్వు గోల్డ్ చైన్ తీసుకున్నావు కదా, ఎలా వచ్చింది అక్క అది? మీ బావగారు ఇచ్చారా? అక్క మా బావగారిని ఒకసారి నాకు మీట్ చేపిస్తావా? సరే రా వెళ్దాం. పాపు ఇక్కడ ఎందుకు అక్క? అదిగో మీ బావ అక్కడే ఉన్నాడు చూడు. ఏంట్రా ఈ రోజు కూడా 10 రూపాయలేనా? రేపటి 100 రూపాయలు ఇవ్వు. హాయ్ బేబీ ఇక్కడ రా. హాయ్ బేబీ. అక్క వీడా నిలవారు, క్లౌజ్ చేయడానికి అడుకునేవాడు తప్పితే వేరేవాడే దొరకలేదా? సరిగ్గా మాట్లాడు రా తను మీ బావ. ఊరుకుండు బేబీ, వాడికి ఏం అర్థమైతుంది, వాడు ఇంకా చిన్నోడు. తీసుకో, నువ్వు చాలా రోజుల నుంచి ఐఫోన్ అడుగుతున్నావు కదా, నీకోసం ఐఫోన్. ఐఫోన్ అమ్మ చెప్పింది పని చేసుకుని తినడంలో ఏ పని అయినా పర్లేదని. నువ్వు సూపర్ బావ. రండి బయటకు వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను షాప్ బంద్ చేసుకుని వస్తా. నువ్వా? నువ్వా చూసావా నాకు బ్రేకప్ చెప్పినందుకు నీ పరిస్థితి? రోడ్ లో వచ్చి లిఫ్ట్ అడుగుతున్నావు. ఏ ఎక్కువ మాట్లాడొద్దు. నీ రేంజ్ చూడు, నా రేంజ్ చూడు. నేను 3 లక్షల రోడ్ లో వెళ్తున్నా, నువ్వు రోడ్ లో లిఫ్ట్ అడుగుతున్నావు. సారీ బేబీ. సరే అయితే ప్యాచప్ చేసుకుందామా? నువ్వు గుంజిల్తి అప్పుడు ఒక చెప్తా. సరే. అవును ఇప్పుడు ఏం చేస్తున్నావు? మన్ననే ఒక 5-స్టార్ హోటల్ కట్టాను, ఇప్పుడు ఇంకొక హోటల్ కడదామని చూస్తున్నా. ఒక్క సెకండ్, ఫోన్ వస్తుంది, కొంచెం స్పీకర్ పెట్టావా? హలో ఎక్కడ ఉన్నావురా? ఎవరు రే? ఏదవా బైక్ రిపేర్ కి ఇస్తే ఎక్కడ తీసుకుని వెళ్ళావు? ఏదవా పెద్ద కోటేశ్వర్ లో బిల్డప్ ఇచ్చావు, నువ్వు నీ బతుకు, నువ్వు ఇంకా మారో. ఛీ బేబీ, జ్యూస్ చాలా బాగుంది కదా. ఏ వెయిటర్ సార్, మీ బిల్. 250నా? ఇంకో 50 టిప్గా ఉంచుకుని 300 తీసుకో. బేబీ వీడే కదా నీ పాత ఫ్రెండ్? ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ ఉంటుంది. నా దగ్గర ఎక్కువ మాట్లాడతావా? వెళ్ళి మీ ఓనర్ని పిలుచుకునిరా. ఓనరే నేను, మూసుకొని బిల్లు కట్టి బయటకు పోండి. సరే స్కానర్ తీసుకునిరా. రే మీ హోటల్లో నెట్వర్క్ రావట్లేదు, వెళ్ళి ఆట్పటాన్ చేయి. తను ఎప్పుడు నన్ను వదిలేసిందో అప్పటి నుండి నేను ఫోన్ వాడడం కూడా వదిలేసా. బేబీ నీతో ఉంటే డబ్బులు కట్టు. బేబీ బేబీ నా దగ్గర డబ్బులు లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను రా. క్లీన్ కొట్టు. ఏయ్ నువ్వు సరే కొట్టరా, చూసింది చాలు, అక్కడ కొట్టు. లిఫ్ట్ లిఫ్ట్. రే మచ్చా, అక్కడ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా నిలబడింది. అవునరా. ఏపా రే మచ్చా, వాడు లిఫ్ట్ వేయలేదురా. రే మచ్చా మీరు ఇక్కడే ఉండండి రా, ఇప్పుడే వస్తా. సరే మచ్చా. రే మచ్చా నాకు అనిపిస్తుంది అన్న ఇంకా అమ్మాయిని మర్చిపోయినట్టు లేదురా. ఏంటి ఇక్కడ? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి, లిఫ్ట్ దొరకట్లేదు. నేను డ్రాప్ చేస్తా కూర్చో. ఏమైంది బేబీ? బేబీ పెట్రోల్ అయిపోయింది. ఓ ఇప్పుడు ఎలా? బేబీ పెట్రోల్ బంక్ ఇక్కడే ఉంది. అవును కదా. బేబీ నేను పర్స్ ఇంట్లో మర్చిపోయాను, 500 రూపీస్ ఉంటే ఇస్తావా? నేను పెట్రోల్ వెప్పుకుని తర్వాత ఇస్తా. సరే నువ్వు ఇక్కడే ఉంటా, నేను పెట్రోల్ వెప్పుకుని వస్తా. అన్న 500 దేయండి. బేబీ 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 రే మచ్చా. ఏంట్రా అమ్మాయిని తెగ చూస్తున్నావు? అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా మచ్చా. అయితే వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు. రే మచ్చా నాకు భయం వేస్తుంది రా మచ్చా. మచ్చా నేను మాట్లాడిపిస్తా రారా. అవునా పక్కానా? పక్క మాట్లాడిపిస్తా రారా. అయితే వెళ్దాం పదరా. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఏమో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పండి. నిన్ను మా వాళ్ళని చేసుకోవాలనుకుంటున్నాను. అంతే
వచ్చే నిన్ను మా వాళ్ళని చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏమి? అంటే వాడు మిమ్మల్ని వాళ్ళదని చేసుకోవాలనుకుంటున్నాడు. అదే ఎలా? వాళ్ళ చెల్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఓ నాకు కూడా అన్నయ్య లేడు. మీ పేరు చెప్పండి అన్నయ్య. అభి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నేను అవ్వచ్చా? ఓకే. పురుగుల పట్టి చేస్తావురా డాక్టర్ అక్క. అక్క అక్కడ మీ హస్బెండే కదా వెళ్తున్నారు. నా హస్బెండ్ నన్ను ఎంత లవ్ చేస్తున్నారో నేను చెక్ చేసుకొని వస్తాను. ఇక్కడే ఉండు. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. చుంచుమకం దానా, నా వైఫ్ అయినా ప్రాణం తెలుసా నీకు? ఆగండి ఆగండి, నేనే అండి. ఈరోజు నాకు అర్థమైంది మీరు నన్ను ఎంత లవ్ చేస్తున్నారు అని. ఇంకోసారి ఇలాంటి ప్రాంక్ చేసుకోవద్దు. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఏంటి బ్రో, నిజంగానే నీ వైఫ్ అని నీకు తెలీదా? తెలుసు బ్రో, తన మీద నాకు చాలా రోజుల నుంచి కసి ఉంది. ఇన్ని రోజులకి ఛాన్స్ దొరికింది. నువ్వు సూపర్ బ్రో. మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. బేబీ నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు. అవునా? ఏమన్నాడు? నన్ను అందంగా ఉన్నావు అంటున్నాడు. అంత మాట అన్నాడా? రా వెళ్దాం. బేబీ బేబీ వాడే వాడే. వాడేనా? ఏమన్నావు రా తనకి? మేడం చాలా అందంగా ఉన్నారని చెప్పాను. ఎందుకు రా అబద్ధం చెప్పావు? బేబీ ఈసారి నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నా? బేబీ నీకు తెలిసిందేగా, బిజినెస్ అంతా లాస్ లో నడుస్తుంది. ఈ పరిస్థితిలో నేనేమి ఇవ్వగలను? సారీ బేబీ, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కనీసం ఒక రింగ్ అయినా ఇవ్వచ్చు కదా. బేబీ ఈ పరిస్థితిలో ఒక రింగ్ కూడా కష్టమే. బావా, అక్క ఇప్పుడు ఏం అడిగిందని? ఒక రింగ్? నువ్వే సర్వసామని ఇంట్లో అందరిని వదిలేసి వచ్చింది. ఒక రింగ్ ఇవ్వలేకపోతే ఇంకెందుకు బాబా? అక్క నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఇస్తా. వద్దు తమ్ముడు. ఉండక. అక్క వచ్చింది చూడు రింగు. నీకోసం ప్రాణమనిస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఫోటో తీస్తారా? ఆ సరే. అక్కడ నుండి తీసాను. అమ్మా ఐఫోన్ జంపో. నా ఫోన్ ఫోన్ ఫోన్. ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.